ఎక్సైజ్ కుంభకోణం ఢిల్లీ ఎక్సైజ్ కుంభకోణంలో స్పెషల్ అల్లా ఏంటంటే కొత్త మద్యం షాపులకి అనుమతి ఇవ్వాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి సంబంధిత శాఖల అనుమతి తీసుకోవాలి అలాంటి అనుమతి తీసుకోకుండానే నేరుగా మద్యం దుకాణాలు ఇచ్చేయడమే ఇప్పుడు అసలు వివాదానికి కారణమైంది దానికి తోడుగా పన్ను ఎగవేతకి నాలుగు నూట యాభై కోట్ల రూపాయలు పన్నుని ఎత్తేయడానికి మాఫీ చేసేయడం అన్నటువంటిది ఇప్పుడు అసలు కీలకమైనటువంటి అంశం ఇంతకుముందు ప్రభుత్వ మద్యం దుకాణాలని ప్రైవేటు మద్యం దుకాణాలుగా మార్చేయడం అనేటువంటిది మరొక కుంభకోణం ఇప్పుడు ఇందులో ఓ పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ అంశం ఒక ఎత్తే అయితే తాజాగా ఇద్దరు ఐఏఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణాలు సంబంధాలు ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొన్నా సీనియర్ ఐఏఎస్ అధికారులు ఏపీ గే గోపీ ఏ గోపీకృష్ణ ఆనంద్ కుమార్ తివారిని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది ఈ కుంభకోణం చోటు చేసుకున్న సమయంలో గోపీకృష్ణ ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్గా ఆనంద్ కుమార్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్గా పనిచేశారు సిబిఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో ఇద్దరు అధికారు పేర్లు ఉన్నాయి దీంతో వాళ్ళని ప్రభుత్వం విధుల నుంచి తప్పించినట్టు అధికారిక వర్గాలు తెలిపినాయి అన్నటువంటిది ఇక్కడ తాజాగా బయటపడింది